క్రితము ఈ మొక్క గ్రోత్ ఆగిపోయింది. అయితే దీన్ని నేను రీపాట్ చేయాలి అనుకున్నాను. నా దగ్గర ఉన్న కొత్త మట్టి చూస్తే అయిపోయింది, అయ్యో అనుకున్నాను. అయితే నేను పాత మట్టిని రీఛార్జ్ చేసి మొక్కను పెట్టానండి. ఇప్పుడు చూడండి ఎంత హెల్దీగా ఉందో. మన ఇంట్లో ఉన్న పాత మట్టి పాడైపోయిందండి, పడేయాలా అని అడుగుతూ ఉంటారు. పాడైపోయిన మట్టిని పాడవకుండా ఎలా కాపాడుకోవాలి, మంచిగా ఎలా చేసుకోవాలి, అసలు సాయిల్ ఎందుకు పాడవుతుంది, ఎలా పాడవుతుంది? ముఖ్యంగా దీనికి మూడు కారణాలు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే, మొక్క చనిపోయాక పాట్ని అలానే వదిలేస్తాము. కొన్ని నెలల తర్వాత దాంట్లో ఉన్న తేమ డ్రై అయిపోతుంది, సూక్ష్మ జీవులు గుడ్ ఫంగస్ కూడా చనిపోతాయండి. దాని వలన పాట్లో ఉన్న మట్టి బంజరు భూమి అంటాం కదా, అలా మారిపోతుందండి. అయితే పాట్లో ఉన్న మొక్క గ్రోత్ ఎందుకు ఆగిపోతుంది, దానికి కారణం రెండో కారణం. వా వా, వాట్ ఏ రైమింగ్! నేను కూడా కవిత రాయొచ్చా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే తర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. ఏమిటి, మొక్కలకి టైం టు టైం ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోవడం వలన మొక్కలు చూడడానికి బాగానే ఉంటాయి, కానీ పాట్లో ఉన్న మట్టి గట్టిగా అవుతుంది. దాని వలన మొక్కల పెరుగుదల అనేది ఆగిపోతుందండి. మనం వాటర్ చేసినప్పుడు ఫెర్టిలైజర్స్ న్యూట్రిషన్స్ అన్ని డ్రైన్ అవుట్ అయిపోతాయి. అందుకే టైం టు టైం మనము మొక్కలకి ఫెర్టిలైజ్ చేస్తూ ఉండాలండి. కానీ ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు, ఇది అన్ని మొక్కలకి వర్తిస్తుంది. అదే అండి థాట్ పాయింట్. డిఏపీ ఎంపీకే యూరియా ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లో మనకి పూలు పండ్లు బాగానే వస్తాయండి. కానీ ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత మట్టి అనేది పాడైపోతుంది. ఆ మట్టిని బాగు చేయడానికి ఎంత కంపోస్ట్ ఇచ్చినా కూడా మనకు అది బాగవడానికి మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు పడుతుందండి. కానీ మనం ఆర్గానిక్ పద్ధతిలో గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆర్గానిక్ పద్ధతిలోనే మట్టిని రీఛార్జ్ చేద్దామండి. చూద్దాం, పదండి. మొదటి మట్టి రెండో మట్టిలో మీరు ఏ మట్టి మంచిదని అనుకుంటున్నారు? ఒకవేళ మీరు మొదటి మట్టి మంచిదని మీరు అనుకుంటే అవునండి, ఎందుకంటే మీకు చూడగానే దీని స్ట్రక్చర్ తెలిసిపోతుందండి. చూడండి ఎంత మాయిస్ట్గా ఉందో, దీంట్లో తేమ అనేది కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మట్టి కూడా చాలా లూజ్గా ఉంది, దీంట్లో వేర్లు కూడా మనకి మంచిగా గ్రో అవుతాయండి. ఈ పాట్లో చూడండి ఎంత గట్టిగా ఉందో. మనం ఇలా అన్నా కూడా మనకి మట్టి విరగడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకే దీంట్లో ఏ ప్లాంట్ పెట్టినా కూడా మనకి గ్రో అవ్వదు. గార్డెనింగ్ అనేది మనము ఐడియాతో చేస్తామండి, కానీ నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. వంట వచ్చిన వాళ్ళు, కొంచెం కొంచెం వంట వచ్చిన వాళ్ళకి మనము కంప్లీట్గా మెజర్మెంట్స్తో చెప్తామండి. అంటే ఎగ్జాంపుల్, మనకి ఉప్పు ఒక స్పూన్ వేయండి, పసుపు అర స్పూన్ వేయండి అని మనం చెప్తాము. అదేవిధంగా ఈరోజు కంప్లీట్ మెజర్మెంట్స్తో నేను ఇవాళ సాయిల్ మిక్స్ చూపిస్తానండి. చూద్దాం రండి. చూడండి, లియో వచ్చి టబ్లో కూర్చుంది, నేను దాంట్లో సాయిల్ కలుపుదాం అనుకున్నాను. మనం వీడియో షూట్ చేస్తే సరిపోతుంది, కానీ తను వచ్చి కూర్చుంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం పాత మట్టి తీసుకోవాలండి. దాంట్లో వేర్లున్నా లేకపోతే చిన్న చిన్న రాళ్ళున్నా అవన్నీ కూడా తీసేయాలి. నేను 10 కేజీల సాయిల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కంపోస్ట్ తీసుకుంటున్నానండి. నేను మాత్రం వర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను. మీకు సజెషన్ కూడా వర్మి కంపోస్టే చేస్తానండి. నేను 5 కేజీస్ తీసుకుంటున్నాను. మట్టిలో కంపోస్ట్ కలపడం వల్ల మట్టి యొక్క క్వాలిటీ పెరుగుతుందండి, వాటర్ సోక్ చేసుకుంటుంది, మట్టిని కూడా సాఫ్ట్గా చేస్తుందండి, లాంగ్ టైం వరకు మట్టిని తడిగా ఉంచుతుంది. ఇంకోటి ఏంటంటే హ్యూమస్ కూడా యాడ్ చేస్తుంది. అసలు హ్యూమస్ అంటే ఏంటి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కోకోబీట్ అండి, 2.5 కేజీస్ తీసుకుంటున్నాను. కోకోబీట్ కలపడం వల్ల వెయిట్ తగ్గుతుంది, మట్టి కూడా తక్కువ పడుతుందండి. ఇంకొకటి వచ్చేసి వాటర్ని సోక్ చేసుకుంటుంది, రూట్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుందండి. దాని వలన మనకి ప్లాంట్స్ అనేవి మంచి గ్రోత్ ఉంటాయి. నెక్స్ట్ నేను 200 గ్రామ్స్ నేమ్ కేక్ పౌడర్ తీసుకుంటున్నానండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనకి పాట్లో ఉన్న మట్టి పై మట్టి మనకు తెలుస్తుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, దాంట్లో ఏమున్నాయి ఏంటి అవన్నీ మనకి తెలిసిపోతాయి. కానీ మనకి మట్టి లోపల అంటే రూట్ సిస్టంలో మనకి ఫంగస్ ఉందా, బ్యాడ్ ఫంగస్ ఉందా, ఏముంది అనేది మనకు తెలియదు. కానీ మనకి నీమ్ కేక్ పౌడర్ వచ్చేసి మంచి పెస్ట్ సైడ్ అండి. ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ దీనిలో చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి నీమ్ కేక్ పౌడర్ వాడుకోండి. హ్యూమస్ అంటే ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం కదండి. హ్యూమస్ అంటే ఒక లివింగ్ ఆర్గానిజం అండి, ఒక మంచి బ్యాక్టీరియా, ఒక మంచి ఫంగస్, ఒక మంచి ఇన్సెక్టిసైడ్. ఇవన్నీ కూడా కౌడంగ్ మరియు వర్మి కంపోస్ట్, లీఫ్ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్లో ఉంటాయండి. కానీ నా సజెషన్ వచ్చేసి వర్మి కంపోస్ట్ అండి, చాలా బెస్ట్. మన వీడియోస్లో షౌట్అవుట్ ఉంటుందని చెప్పాను కదండి, అయితే వాళ్ళ పేర్లు అండి. ఈసారి 5 మెంబర్స్ అండి. ముందుగా చేసింది చంద్రిక గారు, బెంగళూరు నుంచి చేస్తున్నారు. వారు ప్రతి వీడియోని ఫాలో చేస్తున్నారండి, చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి.
ఇంకొకరు వచ్చేసి రాధిక గారండి, వారికి కూడా థ్యాంక్ యూ అండి. ప్లేసెస్ చెప్పట్లేదండి, ప్లీజ్ దయచేసి ప్లేసెస్ చెప్పండి. ఇంకొకరు వచ్చేసి ఎస్ఆర్కే గారు, వారు కూడా కామెంట్ చేశారు, వారికి థ్యాంక్ యూ అండి. ఇంకొకరు వచ్చేసి రఘు పి, తమ్ముడు రఘు మీరు కూడా ఫాలో చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. ఇంకొకరు వచ్చేసి సంజనా రెడ్డి గారు అండి, మీరు కూడా డే వన్ నుంచి సపోర్ట్ చేస్తున్నారండి, చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మీరందరూ కూడా కామెంట్ చేయండి, షౌట్అవుట్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి దాల్చిని పౌడర్ అండి, ఏం లేదండి, దాల్చిన చెక్క పౌడర్. దానిని నేను ఒక 50 grams తీసుకుంటున్నానండి. దాల్చిని పౌడర్ మనకి ఒక మంచి ఫంగిసైడ్ అండి. ఇంకొకటి వచ్చేసి రూటింగ్ బూస్టర్ అండి. ఇక్కడ మీరు సాఫ్ట్ ఫంగిసైడ్ కూడా వాడుకోవచ్చు అండి, కానీ మనం ఆర్గానిక్ పద్ధతిలో మనము మట్టిని రీఛార్జ్ చేస్తున్నాం కాబట్టి నేను దాల్చిని పౌడర్ కలుపుతున్నానండి. ఇక్కడ మీరు పసుపు కూడా కలుపుకోవచ్చు అండి. మనం మట్టిని ఇంకా రిచ్గా చేయడానికి ఇంకా కొన్ని ఐటమ్స్ కలుపుతున్నానండి, అవన్నీ మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి నువ్వులండి, 100 grams తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఆవపిండి అండి, అది కూడా 100 grams తీసుకున్నాను. ఇంకొకటి పల్లీల పౌడర్ అండి, అది కూడా 100 grams తీసుకున్నాను. ఇంకొకటి ఉడే యాష్ అండి, 50 grams తీసుకున్నాను. ఇవన్నీ వేయడం వల్ల మనకి పాత మట్టి అనేది ఇంకా రిచ్గా అవుతుందండి. ఒకవేళ మీ దగ్గర మిల్ ఉంటే మస్టర్డ్ కేక్ అలాంటివి తీసుకొచ్చి కూడా మీరు కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక 2 items కలుపుతున్నానండి. ఒకటి వచ్చేసి హై నైట్రోజన్ అండి, అదే అండి సోయాజెన్స్, అది 200 grams కలుపుతున్నానండి. దాని వలన మనకి ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవరింగ్ కానివ్వండి, చాలా పెద్దగా అవుతాయి. ఇంకొకటి వచ్చేసి సున్నం అండి. సున్నం వేయడం వల్ల మన మట్టిలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఏమున్నా కూడా అవి చంపేస్తాయండి. కాబట్టి 50 grams నేను సున్నం కలుపుతున్నాను. ఇక్కడ వరకే మట్టి పర్ఫెక్ట్ అండి. ఇవన్నీ ఆప్షనల్ అండి. ఒకటి వచ్చేసి ట్రైకోడర్మా విరిడి, ఇంకొకటి సాఫ్ట్ ఫంగిసైడ్, ఇంకొకటి వచ్చేసి ఎక్సమ్ సాల్ట్ అండి. మీ దగ్గర సీవిడ్ గ్రాన్యూల్స్ ఉంటే ఒక 200 grams కలుపుకోండి, లేదంటే ఇవన్నీ స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు మనం మట్టిని కలుపుకుందాం. ఇవన్నీ కలపడమే కాదండి, మట్టి కూడా మంచిగా కలవాలి, అప్పుడే మట్టి అనేది మనకి మంచిగా రిచ్గా అవుతుంది. ఇక్కడ నేను శాండ్ కలపలేదండి, ఎందుకంటే ఇది పాత మట్టి కాబట్టి. మీరు స్ట్రక్చర్ చూసుకొని దాని విధంగా శాండ్ కలుపుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు సోయా చెన్స్ యొక్క వీడియో చూడాలనుకుంటే పక్కన ఉందండి, చూడండి, దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతవరకు ఒక మంచి వీడియోతో వస్తానండి, బాయ్.